మీడియా మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మా నాయకులందరి పేర్లు చెప్తే మీడియా మిత్రులకు చాలా సమయం పడుతుంది కాబట్టి అభిమానంతో కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి పోరాటాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, ధన్యవాదాలు. మిత్రులారా, అయ్యా సోదర, ఒక్క నిమిషం జర్ర, నన్ను మాట్లాడు, నేనైనాక నువ్వు మాట్లాడు. మీడియా మిత్రులకు, ఇవాళ సిద్దిపేట కోర్టుకు హాజరైనమంటే ఇది మా సొంత కేసు, మా భూతగాదాలు లేకపోతే కేసీఆర్ హరీష్తో మాకున్న లావాదేవీలో కాదు. రంగనాథ్ సాగర్లో పేదల భూములు, ప్రధానంగా దళితులై గిరిజనులై పేదవాళ్ళ ఎకరం అరెకరం ఉన్న భూములను తక్కువ ధరకు మేము ఇచ్చినంతనే మీరు తీసుకొని మీ భూములు వదిలి మీ ఊర్లు వదిలి పోవాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం అన్యాయంగా గుంజుకునే ప్రయత్నం చేస్తే ఆ రోజు ఆ బాధితులు ముంపు బాధితులు వచ్చి ఆ పక్కన హరీష్ రావు గారి బంధువుల భూములు 400 ఎకరాలు కాపాడడానికి, మా భూములను 500,000 రూపాయలు ఇచ్చి గుంజుకోవడానికి మా మీద దాడి జరుగుతుంది. సిద్దిపేట ప్రజల కష్టాలలో మీరు అండగా నిలబడండి అని చెప్పి ఆనాటి మా నాయకత్వం, ఆ ముంపు బాధితులు నా దగ్గరకు వస్తే 2 సార్లు ఆ ముంపు బాధితుల దీక్షకు మద్దతు పలికి ఆనాడు ప్రకటన చేసిన, వారం రోజుల లోపల హరీష్ రావు గారు వచ్చి సమస్యకు పరిష్కరించి 500,000 కాదు, ఆనాడు రైతులు కోరుకున్నట్టుగా ఎకరాకు 10 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ఇవ్వకపోతే హరీష్ రావు గారి ఇల్లు ముట్టడే కాదు, హరీష్ రావు గారికి ఇంటికి దర్వాజలు కిటికీలు కూడా ఉండవు, అన్ని కూడా ఊడబెరక్కపోతామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. ఆ దెబ్బతో హరీష్ రావు దిగొచ్చి ఆ రైతులకు 10,75,000 రూపాయలకు ఎకరాకు నష్టపరిహారం కట్టించిండు, అయినా వాస్తవంగా రైతులకు సరిపోదు ఇవ్వాలి, ఆ భూములు 2 కోట్ల రూపాయలకు అమ్ముడు అవుతున్నాయి, సిద్దిపేట కానుకొనే ఉన్నాయి. ఆ రైతుల బాధ ఎవరూ తీరవలేంది, అయినా కూడా ఆ రైతులకు ఎంతో కొంత సహకారాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఆనాడు మీ సిద్దిపేట ప్రజల యొక్క పోరాటంలో భాగస్వామ్యం అయినందుకే ఈనాడు అక్కసుతోని కేసీఆర్ హరీష్ రావు గారు కలిసి కేసులు పెడితే ఈరోజు కోర్టుకు హాజరవ్వడం జరిగింది. కేసులు పెట్టిండు కదా, నేనేం బాధపడతలే, నేను గర్వపడుతున్నా, ఎందుకంటే పేద ప్రజల తరఫున నేను చేసిన పోరాటానికి గుర్తింపుగానే ఈరోజు ప్రభుత్వం కేసులు పెట్టింది. ఆ కేసులో భాగంగానే ఇవాళ కోర్టుకు హాజరైనా ఇట్లాంటి 100 కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు. కేసీఆర్ హరీష్ రావు గారి కుటుంబాల యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజల సమస్యల మీద ప్రజల తరఫున నిలబడి పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతి ఒక్క కార్యకర్త మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. నర్సన్న చెప్పినట్టుగా ఈ ప్రాంత రైతులకు కానీ, ఈ ప్రాంత విద్యార్థులకు కానీ, ఈ ప్రాంత ప్రజలకు ఏ సమస్య వచ్చినా మీకు అండగా నిలబడి మీ తరఫున పోరాటం చేయడానికి, గలం విప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మిత్రులందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తున్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.